ప్రజల కష్టాలు తెలుసుకుని వారి సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తున్నారని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. మంగళవారం దొండపర్తి పరదేశమ్మ గుడి వద్ద 27 41 42 వార్డులకు సంబంధించి ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ మేరకు అధిక సంఖ్యలో వచ్చిన వినతలను ఎమ్మెల్యే వాసుపల్లి స్వీకరించారు. అక్కడక్కడ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేశారు. అలాగే కొత్తగా వచ్చిన ఫంక్షన్లను ఆయన చేతుల మీదుగా కొంతమందికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆదరణ గణేష్ అన్న అని ఆప్యాయంగా పిలిచే జగనన్న ఆశీస్సులు మెండుగా ఉన్నాయని అదే తనని మళ్ళీ ఎమ్మెల్యేగా చేస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తనయుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వెరీ ఫోర్సి లీడర్ అన్నమాట. ట్రాన్స్ఫర్మేషన్ లీడర్షిప్ ఒక దార్శనికత కలిగినటువంటి లీడర్ అన్నమాట. తర్వాత అతను గ్రేట్ లీడర్షిప్ ఒకటి నిదర్శనం. అనేక వైఎస్ఆర్పి ఎల్పీ మీటింగ్స్ జరిగాయి, లెజిస్లేటివ్ పార్టీ మీటింగ్స్ జరిగాయి. ఆ పార్టీ మీటింగ్స్లో అనేక సందర్భాల్లో తెలియజేశారు. ప్రతి ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రతి కన్వీనర్ అభ్యర్థి నాకు చాలా గౌరవము. నాకు కావాల్సిన వాళ్ళు మీరంటే నాకు చాలా ప్రేమ ఉంది, అభిమానం ఉంది. మళ్ళీ మీరే ఆ కాన్స్టిట్యూన్సీలోనేమో ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలి అని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. దాని తగ్గ పనితీరు చేయగా చూపించండి. ఈ 5 సంవత్సరాల్లో మీరేమో ఆ రకమైన పని చేసి ప్రజల నుండి ఆ యొక్క వాయిస్ రావాలి. అంతేగాని ఆఖరి రోజున ఒకవేళ కానీ మీ స్టాటిస్టిక్స్లో కానీ మీ సర్వే రిపోర్ట్స్లో కానీ ఏమాత్రం కొంచెం ఇబ్బందులు వస్తే మళ్ళీ నన్ను ప్రశ్నించద్దు అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో అతనేమో ప్రాధాయపడుతూ చెప్పారన్నమాట. చాలా నచ్చిన మాట అది. మరి ఈరోజేమో కొంత సర్వే రిపోర్ట్స్లో ఎవరికైనా బాగా లేనప్పుడు ఆబ్వియస్లీ ఒక కాన్షియన్సీ ఒకరిని ఏర్పాటు చేయగలిగారన్నమాట. ఈరోజు ఇది వార్ ఫీల్డ్. ఈ వార్ ఫీల్డ్లోనేమో పోతాము అభ్యర్థిని నిలిచోబెట్టేటప్పుడు బాక్సింగ్ ఫీల్డ్లో కానీ ఓ కరాటే ఫీల్డ్లో కానీ లేదంటే ఇలాంటి పొలిటికల్ ఫీల్డ్లో కానీ అభ్యర్థి వీక్గా ఉన్నారనుకుంటే తెలిసిన తర్వాత కూడా నిలబెట్టడం అనేది లీడర్షిప్లోనేమో మంచిది కాదన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు తప్పు కింద వస్తుందన్నమాట. సో అలాంటి అభ్యర్థులు ఎవరైనా సరే పార్టీ వీడి వెళ్తామన్నారంటే అది చాలా రాంగ్ తెలియజేస్తాను. ఎందుకంటే పార్టీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చింది, అందరికీ ఇచ్చింది. ఈరోజు ఎవరినైనా సరే పక్కన పెడితే వాళ్ళకి పెద్దపేట వేస్తాము ఎలక్షన్స్ తర్వాత అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇస్తూ ఉన్నారు, ఒక భరోసా ఇస్తూ ఉన్నారు. మడమ తెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట ఇచ్చారంటే దాన్ని కట్టుబడి ఉంటారన్నమాట. అనేక ఆశలు పెడతా ఉంటారు తెలుగుదేశం కానీ జనసేన కానీ, దాని మోజులో పడకుండా ఉండే నాయకుడే అసలైన ససలైన నాయకుడు అని తెలియలేదు తెలియజేస్తాను. సో ఆ రకంగా ముందుకు సాగాలి. ఈ వైఎస్ఆర్సిపి జెండా ఆఖరి మన ఊపిరి శ్వాస వరకు కూడా ఆ జెండా ఇవ్వేందుకే పనిచేయాలని చెప్పేసి నేను తెలియజేస్తాను. ప్రజల గుండె చెప్పుడు విన్న జననేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టినటువంటి ప్రజా సంకల్ప యాత్ర పూర్తయ్యి 6వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. ఈ పవిత్రమైన రోజు జనవరి 9 వారు ఆఖరి ఇచ్చాపురంలో పట్ల ఈరోజు ఇంత సుపరిపరిపాలన అందించగలుగుతా ఉన్నారంటే ఆ 3648 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్రలో అనేక సమస్యలు ఈ రాష్ట్రంలో ఎదురై ఆ ప్రతి సమస్యకి కూడా పరిష్కారం అందించగలిగినటువంటి మహనీయుడిగా ఈరోజు ముందుకు రావడం జరిగిందన్నమాట. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కానీ మహాత్మా గాంధీ ఆశయాలను కానీ లేదనుకుంటే ఇతర ఎవరైతే రాష్ట్రాభివృద్ధికి పాల్పడినటువంటి అందరి నాయకత్వాన్ని ఈరోజు మనమేమో చూస్తా ఉన్నాం అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఈరోజు ఒకటే చెప్తారు ఆ ప్రజా సంకల్ప యాత్రలో, మీ చనిపోయే కూడా ప్రజలు పొందిన బ్రతకాలన్న కలిసి
పార్టీ శ్రేణులు దిక్కులు పెట్టేలా చేస్తున్న జై జగన్ నినాదాల మధ్యన సాగిన ప్రజా సంకల్ప యాత్రలు చెప్పిన మాటలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా సరే ఒకసారి ముఖ్యమంత్రి అవుతే సరిపోతున్నాం కదా, కానీ ప్రజల గుండెల్లో బతకాలన్న కష్టం. దానికి అనుగుణంగానే ఈరోజు ఏదైతే ఆరోగ్యశ్రీ 25 లక్షలకి చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. జై జగన్. భారతదేశంలో ఎక్కడా లేని ఆరోగ్యశ్రీనేమో ఈరోజు ముందుకు తీసుకుని వెళ్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తే అనేక పథకాలకి రూప శిల్పి అన్నమాట, అనేక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినటువంటి మహానాయకుడు అన్నమాట. అలాంటి మహానాయకుడు ఈరోజు ఆఖరి ప్రజా సంకల్ప యాత్ర రోజున మా యొక్క నాయకుడు సర్వేశ్వర రెడ్డి గారి యొక్క ఆధ్వర్యాన్నేమో ఈరోజు కేక్ కట్ చేసుకున్నాము. దక్షిణ నియోజకవర్గంలోని మా సీనియర్ నాయకులందరూ కూడా, ఎల్లప్ప రఘురామ్ గారు, బచ్చిరిపల్లి రామ గారు, మాజీ కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ అమ్మాజీ గారు అందరి సమక్షంలో ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేసుకున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం.